నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ ను కట్ చేసి నరేంద్ర మోడీ సర్కార్ దేశ ప్రజలకు అందిస్తున్న సేవలను బీజేపీ నాయకులు కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన నరేంద్ర మోడీ ఆపరేషన్ గంగా పేరుతో నదులు అనుసంధానం చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అనుసంధానం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలోనూ బీజేపీ పార్ట గుర్తించుకోదగినదని తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థలో అయితేనేమి, లేదంటే రక్షణ రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, హెల్త్ అయితేనే, ప్రతి దాంట్లో కూడా సంచలనాత్మక మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క 8 సంవత్సరాల పాలనలో బీజేపీ పార్టీ అన్ని విధాలు ముందర తీసుకొని పోతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఏదైతే ఆకాంక్షించాడో, మరి అంబేద్కర్కి ఈరోజు దాదాపు 5 స్థలాలలో ఆయన యొక్క స్మారక చిహ్నాలు కట్టడం అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన ఒక స్టాచ్యూ నిర్మించడంతో పాటు ఈరోజు ఆపరేషన్ గంగా అనే విషయంలో ఈరోజు పూర్తిగా నదీ ప్రక్షాళన చేయడం అయితేనేమి, నదులు అనుసంధానం చేయడంలో, ఓడరేవులు అనుసంధానం చేయడంలో అయితేనేమి, సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ విదేశాలకు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుందో అదంతా చేయడంతో పాటు కాలుష్య రహితమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బస్సులు కానీ కార్లు కానీ బైకులు కానీ లేదా అదేవిధంగా అనుసంధానం చేసిన దాంట్లో ట్రైన్లన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రిక్ ట్రైన్లు ఎలక్ట్రిఫికేషన్ విషయంలో అయితే కొన్ని 100,000 కిలోమీటర్లు ఈరోజు అనుసంధానం చేయడం జరిగింది. మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ముందరకు తీసుకొని పోవడంతో పాటు ప్రపంచంలోనే విశ్వగురువుగా ఆవిర్భావం జరిగేదానికి నరేంద్ర మోడీ గారి యొక్క ఆవిష్కరణలో భాగంగా ఈ డెవలప్మెంట్స్లో భాగంగా 2024 కంటే ముందు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలవబోతుందనే సందర్భంగా తెలియజేస్తూ, మరియు జరగబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి పాలన విధానాలతో ముందరకు తీసుకొని పోవడానికి సత్యసాయి జిల్లా తరపు నుంచి తనకు ఎప్పుడూ వెన్నంటూ ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.